ఇక్కడ చూడండి, బండి అయితే న్యూట్రల్లో ఉంది. ఎప్పుడైతే మనం క్లచ్ పట్టుకుని గేర్ వేస్తామో, గేర్ వేసినప్పుడు అదే విధంగా మీరు చెప్తుంటారు ప్రతి వీడియోలో ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తుందండి. ఈ బండి ఏమి ఇన్ఫర్మేషన్ ఇలాదా? అయితే మనం లోకల్ క్లచ్ ప్లేట్ లేస్తే స్పెండర్ కి ఏ విధంగా మూవ్ అవుతుందో ఈ బండి అనేది ఆ విధంగా మూవ్ అవుతుంది. ఈ బండికి ఫుల్ ఇంజిన్ చేశాను భయ్య, అయితే మళ్ళీ ఇంజిన్ లో ప్రాబ్లం అదే వచ్చింది. ఇప్పుడు ఓపెన్ చేయాలంటే చాలా బాధగా ఉంటుంది భయ్య. దీంట్లో ప్రాబ్లం అని చూసుకుంటే బండికి గేర్ వేస్తే వెనక్కి మూవ్ కావటం లేదు భయ్య, అదే విధంగా ముందరకు మూవ్ కావటం లేదు. అయితే ఈ బండిలో ప్రాబ్లం ఏంటి? ఒక పేజ్ చూడండి, బండి అయితే తీశాను, ఫస్ట్ గేర్ అయితే వేసాను, బండి క్లచ్ పట్టుకున్నాను, బండి వెనక్కి లాగామనుకో నో రిజల్ట్, బండి వెనక్కి వచ్చిన చాలా అంటే చాలా కష్టపడుతుంది. అదే ముందరకు కన్నెట్టామనుకో కొద్దిగా ఫ్రీగానే పోతుంది, పర్లేదు. అయితే వెనక్కి వచ్చే విషయం మాత్రం చాలా అంటే చాలా కష్టపడుతుంది. అసలు బండి ఫ్రీగానే రావాలి కదా బయటికి, ఏంటిది? అదేవిధంగా మీరు చెప్తుంటారు కదా ప్రతి వీడియోలో ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తుందండి, ఈ బండి ఏమి ఇన్ఫర్మేషన్ ఇలాదా? అయితే చూడండి, బండి స్టార్ట్ చేసాము. బండి స్టార్ట్ చేసి ఎప్పుడైతే మనం మెల్లగా క్లచ్ వదులుతామో, మన లోకల్ క్లచ్ ప్లేట్ లేస్తే స్పెండర్కి ఏ విధంగా మూవ్ అవుతుందో ఈ బండి అనేది ఆ విధంగా మూవ్ అవుతుంది. అంటే ఇప్పుడు క్లచ్ ప్లేట్ కొత్త వేసాం, అది ఒక 2 డేస్కో 3 డేస్కో ఆటోమేటిక్గా సెట్ అయిపోద్ది. అయితే ఇప్పుడున్న బండికి ప్రాబ్లానికి దీనికి లింక్ ఉంది. అయితే చూసారా, మీకు అంత కరెక్ట్గా అబ్జర్వేషన్ తెలియలేదు కానీ బండి గుర్తుకుంటుంది. ఒకే టోటల్గా కంప్లైంట్ అది బండికి కానీ చూసుకుంటే మనం ఇంజిన్ చేసాం, ఇంజిన్ చేసిన తర్వాత క్లచ్లో ఆ కంప్లైంట్ అనేది ఎందుకు క్రియేట్ అయింది ఏందనేది మనకి తెలియదు. ఎందుకంటే ఇంజిన్ బిగించింది నేనే కాబట్టి ఎక్కడ ప్రాబ్లం లేకుండా బిగిస్తాను. అయితే ఈ మిస్టేక్ అనేది నాకు ఫస్ట్ టైం. అయితే చిన్న ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇస్తుంది క్లచ్ ఆ వైబ్రేషన్. వైబ్రేషన్ అనేది ఏంటంటే ఒకసారి ప్లేట్ లైట్గా బెండ్ పడి వస్తాయి, అది కొన్ని రోజులు వాడడం ఏంటంటే సెట్ అయిపోద్ది. దాని గురించి ఆలోచించబడలేదు ఎందుకంటే మనం వేసిన లోపల ఒరిజినల్ క్లచ్ పెట్టే కాబట్టి. అయితే ఈ బండికి వెనక్కి పోవడం లేదు అట్ట అని చెప్పేసి, మామూలు ఇంజిన్ స్టాపింగ్ అవ్వడం ముందర వరకే పోతుంది, వెనక్కి ఎందుకు పోవట్లేదు, గేర్ వేసినప్పుడు ముందరకు పోతుంది కానీ వెనక్కి నెట్టం కానీ బండి అనేది ఆగిపోతుంది. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవ్వాలి కదా, ఎందుకంటే అనంతపురం నుంచి వచ్చింది ఈ బండి, మళ్ళీ ప్రాబ్లం కస్టమర్ చేతిలో వచ్చిందంటే మళ్ళీ మనం దానికి సమాధానం చెప్పాలి కదా. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. అయితే ఇంజిన్ బిగించిన తర్వాత ఒకసారి బిగించిన తర్వాత ఓపెన్ చేయాలంటే చాలా బాధగా ఉంటుంది, ఇంకా తప్పదు మనం ఓపెన్ చేయాల్సిందే. ఓపెన్ చేద్దామా, లెట్స్ గో. భయ చూడండి, క్లచ్ అయితే ఓపెన్ చేస్తాను. ఇప్పుడు మనం ప్రాబ్లం అనేది ఐడెంటిఫై చేయాలి ఇక్కడ. అంటే ప్రాబ్లం ఎందుకు ఇలా జరుగుతుంది? ఇప్పుడు ప్రజెంట్ నోట్లో ఉంది, వీల్ ఫ్రీగా జరుగుతుంది, మనం ఎప్పుడైతే గేర్ వేయంగానే ఎందుకు బండి మూవ్ కావడం లేదు అనేది తెలియాలంటే మనం క్లచ్ ప్రెస్ చేయాలి కదా. క్లచ్ ప్రెస్ చేస్తే మనకి గేర్లో ఉన్నప్పుడు వీల్ తిరుగుతుంది అర్థమవుతుంది. క్లచ్ మనం ఇప్పుడు ప్రెస్ చేయలేం కాబట్టి ఇక్కడ కనబడే 4 బోల్డ్ ఓపెన్ చేస్తే మనం క్లచ్ ప్రెస్ చేసినట్టే బండికి. అంటే లోపల స్ప్రింగ్ టెంపర్ కానీ తీసేసామంటే మనకి అప్పుడు ప్రాబ్లం ఏందో క్లియర్గా తెలుస్తుంది. అంటే అది క్లచ్ ప్లేట్లో ప్రాబ్లమా లేకపోతే లోపల మనం వేసిన గేర్ వీల్స్లో ప్రాబ్లమా? ఓకేనా? అంటే నేను చేసినా ఎవరు చేసినా సరే మనం చెప్పే విధానం ఎలాగ ఉంటుంది, క్లచ్లో ప్రాబ్లమా లోపల గేర్ బాక్స్ సెట్ చేయడం ప్రాబ్లమా అని తెలియాలంటే 4 బోల్డ్ అయితే ఓపెన్ చేస్తాను. ఒక పేజ్ చూడండి, ఇప్పుడైతే మనం టోటల్గా 2 బోల్డ్ ఓపెన్ చేసి 2 బోల్డ్ అయితే పూర్తిగా లూజ్ చేసాం. ఇప్పుడు బండి మనకి నోటలో ఉంది, ఓకే, నోట్లో ఉంది కాబట్టి ఫ్రీగా తోలుతుంది. మనం ఎప్పుడైతే బండికి గేర్ వేస్తామో, ఓకే, ఇప్పుడు ఫస్ట్ గేర్ వేసాం, ఫస్ట్ గేర్ వేసినా ఇప్పుడు చూడండి ఇక్కడ వీలు ఫ్రీగా తిరుగుతుంది, ఇక్కడ హబ్బులు కానీ ఫ్రీగా తిరుగుతుంది. అంటే ఇది గేర్ బాక్స్లో కంప్లైంట్ కాదు, ఇక్కడ ఏదైతే క్లచ్ ప్లేట్ ఉన్నాయో ఈ క్లచ్ ప్లేట్ల కంప్లైంట్. ఎలా చెప్తున్నారు? ఇప్పుడు మనం ఇక్కడ ఎప్పుడైతే ఈ 2 బోల్డ్ లూజ్ చేసామో ఇప్పుడు మనం బండికి క్లచ్ ప్రెస్ చేసినట్టు, అంటే క్లచ్ మీద భారం రిలీజ్ చేసాం. అంటే మనం క్లచ్ ఎవరు పట్టుకుంటాం అప్పుడు ఏమవుద్దంటే ఇంజిన్ మీద భారం ఉండదు. అంటే ఈ స్ప్రింగ్లు అనేది ఈ ప్లేట్ని గట్టిగా పట్టుకోండదు, రిలీజ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు అదేవిధంగా మనం బోల్డ్ లూజ్ చేస్తాం కాబట్టి ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాం ప్లేట్లు. ఇప్పుడు చూడండి ఫ్రీగా తిరుగుతుంది. అంటే ఇప్పుడు బండి గేర్లో ఉన్నప్పుడు మనం క్లచ్ పట్టుకున్నా సరే వీలు ఫ్రీగా తిరుగుతుంది. ఇందాక ఏమైంది, మనకి ఎప్పుడైతే బండి క్లచ్ పట్టుకుంటున్నామో అప్పుడు బండి అనేది మూవ్ కావడం లేదు, ఓకేనా? ముందరకు మూవ్ అవుతుంది కానీ వెనక్కి మూవ్ కావట్లేదు. ఇప్పుడు వెనక్కి ముందరకు 2 చూడండి, ఓకేనా? ఇప్పుడు చూడండి, అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైతే మనం బోల్డ్ ఫిట్ చేస్తామో లోపల క్లచ్ ప్లేట్లు బెండా లేకపోతే స్టీల్ ప్లేట్లు బెండా లేకపోతే బై మిస్టేక్ ఏమైనా జరిగిందా, ఆల్మోస్ట్ మనం మొత్తం సెట్ కొత్తది, క్లచ్ బెల్ సెట్టు, క్లచ్ ప్లేట్లు, స్టీల్ ప్లేట్లు మొత్తం అబ్బులు కిటికీ కొత్తది. అయితే చూడండి క్లచ్ బెల్ కొత్త చేసినప్పుడు ఈ ప్లే వచ్చేస్తుంది, ఆ ప్లే వల్ల ఏం ప్రాబ్లం లేదు, లోపల రబ్బర్ షార్ట్ అయ్యేందుకు ఎలాంటి సౌండ్ అయితే క్రియేట్ చేయదు, ఓకేనా? ఇప్పుడైతే ఇక్కడ ఫ్రీగా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి, మనం పూర్తిగా ఈ క్లచ్ అనేది ఓపెన్ చేసి లోపల ఏం ప్రాబ్లం జరిగితే మనకి ఎప్పుడైతే బండి క్లచ్ పట్టుకున్నప్పుడు గేర్లో ఉన్నప్పుడు ఎందుకు మూవ్ కావడం లేదు అనేది తెలుసుకోవాలి. దీంట్లో ప్రాబ్లం ఏందని నేను చెక్ చేసి మీకు అదే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. భయ చూడండి, టెస్టింగ్ అదే చేశాను, ఎక్కడైతే ఎక్కడ డౌట్ అనేది రానిలేదు. ఎక్కడ కానీ చూడండి క్లచ్ హబ్ చెక్ చేశాను ప్రాబ్లం లేదు, క్లచ్ ప్లేట్లు ఏమైనా చెక్ చేశాను బెండే ఉన్నాయని, ఎక్కడ బెండ్ అయితే ఏం లేదు. స్టీల్ ప్లేట్లు కానీ చెక్ చేశాను బెండే ఉందని, ఎక్కడ బెండ్ లేదు. స్టీల్ ప్లేట్లు హబ్లో కూర్చొని మెడ్ చేశాను ఎక్కడైతే స్టక్ అవుతుందని, అక్కడ బెండ్ లేదు. దీనికి క్లచ్ బెల్ట్ మనం కొత్త వేసాం కదా, క్లచ్ బెల్ట్ కంప్లైంట్ ఏమైనా ఉందని చెప్పేసి ఆల్మోస్ట్ నేను నట్టుగా లాక్ చేసి చూశాను, ఎలాంటి కంప్లైంట్ లేదు, ఫ్రీగా జరుగుతుంది.
ఓకేనా, ఎప్పుడైనా క్లచ్ బెల్ ప్రాబ్లం ఉంటే క్లచ్ హబ్ ఫిట్ చేయగానే క్లచ్ బెల్ని పట్టుకునేసిందంటే మనకి ఏదైతే రన్నింగ్లో జరుగుతుందో ఆ విధంగా జరుగుతుంది. అందుకని చెక్ చేస్తా, ఇక్కడ కానీ ఏం ప్రాబ్లం లేదు. అయితే ఇప్పుడు ఏంటి, అయితే మరొకసారి బీ కేర్ఫుల్గా నేను బిగించి తర్వాత మీద కలుసుకుంటాను, తర్వాత ఏంది నేను మందలనేది తర్వాత చూద్దాం. ప్రాబ్లం వచ్చినప్పుడు ఏంటంటే ఒక్కసారిగా క్లియర్ అయిపోద్దని మనం చెప్పలేం, టెస్ట్ చేయాలి. ఇప్పుడు మనం టెస్ట్ చేసాం, ఇక్కడ అన్నీ కొత్తవని నాకు తెలుసు, అన్నీ వేసింది నేనే అని తెలుసు, ప్రాబ్లం క్రియేట్ అయ్యడానికి అవకాశం లేదని నాకు తెలుసు. అయితే ప్రాబ్లం క్రియేట్ అయింది, మనం ఏం చేయలేం ఇప్పుడు. అందుకేందంటే ఇప్పుడు మొత్తం మళ్ళీ టెస్ట్ చేస్తాం కాబట్టి మళ్ళీ జాగ్రత్తగా ఒకసారి బిగిస్తాను, ఏం జరగద్దో చూద్దాం. భయ్యా ఓకే, టోటల్గా అయితే నేను క్లచ్ అయితే బిగించాను, ఎవ్రీథింగ్ అంటే ఇంతకుముందు ఎలా బిగించాం అలాగే బిగించాం, కొద్దిగా బీ కేర్ఫుల్గా బిగించి క్లచ్ పెడల్ పొజిషన్ చేంజ్ చేసాం. ఎందుకంటే ఓపెన్ చేసినప్పుడు ఏదో ఒకటి మనం చేయాలి కదా, అందుకని పొజిషన్ చేంజ్ చేసాం. అంటే ఇంతకుముందున్న సిస్టమ్ కాకుండా ఏరే సిస్టంలో పెడతాం. అయితే ఇప్పుడు చూడండి, ప్రాబ్లం అయితే ఆల్మోస్ట్ క్లియర్. ఎలా చెప్తున్నాను, ఇక్కడ చూడండి, నేను క్లచ్ అనేది ఇంత లూజ్ పెట్టలేదు. ఎప్పుడైతే మనం క్లచ్ ఓపెన్ చేసి మళ్ళీ బిగించామో క్లచ్ పొజిషన్ చేంజ్ అయిపోయింది. చేంజ్ అయిపోయిందంటే ఇప్పుడు ఒకటి మనం ఓపెన్ చేసిన తర్వాత ఏదో ఒకటి జరగాలి, ఇక్కడ జరిగింది ఆల్రెడీ, క్లచ్ లూజ్ అయింది. నేను ఇంత క్లచ్ కదా పెట్టింది, ఇంత క్లచ్ పెట్టింది నేను, దాదాపు ముక్కాలు క్లచ్ పెడితే ఇంజిన్ చేసింది బండికి, అందులో క్లచ్ కేబుల్ కొత్తది. ఎందుకంటే క్లచ్ కేబుల్ కొత్త కాబట్టి కొద్దిగా లూజ్ అవుద్దని చెప్పేసి నేను కొద్దిగా ఎక్కువ టైటే పెడతాను. అయితే ఇక్కడ చాలా లూజ్ అయిపోయింది చూడండి, ఇదే గ్యాప్ ఉండేది, ఇదంతా ప్లే. ఓకే ఇప్పుడైతే నేను ఒకసారి బండి టెస్ట్ డ్రైవ్ చేస్తాను చూడండి మీరు కానీ. ఓకే భయ్య ఇప్పుడు చూడండి, బండి అయితే గేర్ వేసాను, వెనక్కైతే లాగాను. ఓకే అదేవిధంగా ముందరికి ఇందాక కానీ పోతుంది, ఇప్పుడు కానీ పోతుంది. ఓకే అయితే బండి స్టార్ట్ చేద్దాం బండికి. ఓకే స్టార్ట్ చేశాను, గేర్ అయితే ఆల్రెడీ గేర్లో ఉంది కదా బండి, వెనక్కి లాగదాం. ఓకే ముందరకు దోద్దాం. ఓకే లేదు, మంత్రం లేదు, జస్ట్ మనం ఓపెన్ చేసాం మళ్ళీ అదే విధంగా బిగించాం, ప్రాబ్లం సాల్వ్. అప్పుడు బిగించింది నేను, ఇప్పుడు బిగించింది నేనే. అయితే చెప్పలేం భయ్యా, ఎందుకంటే మనం బిగించే దాంట్లో ఏదైనా బై మిస్టేక్ మనకు తెలియకుండానే ఏదైనా ప్రాబ్లం క్రియేట్ అయి ఉండొచ్చు. అదేవిధంగా ఈ బండి విషయంలో కానీ నాకు తెలియకుండా ఏదో ప్రాబ్లం క్రియేట్ అయింది, ఆ తర్వాత క్లచ్ ఓపెన్ చేసిన తర్వాత ఎప్పుడైతే ఆ క్లచ్ ప్లే అనేది చేంజ్ అయిందో అప్పుడే క్లియర్ ప్రాబ్లం సెట్ అయిపోయింది. ఏం చేంజ్ ఇలా జస్ట్ ఓపెన్ చేసి మళ్ళీ బిగించాను, క్లచ్ బెల్ట్ పొజిషన్ చేంజ్ చేశాను. క్లచ్ బెల్ట్ పొజిషన్ అంటే పొజిషన్ ఏం కాదు భయ్యా, ఇప్పుడు క్లచ్ బెల్ట్ అనేది ఆ బండి తీసిన బెల్ట్ అది. దాని గురించి మూడు బొక్కలు క్లచ్ బెల్ట్ అనేది ఇలా ఉంటాయి కదా, అన్ని క్లచ్ బెల్ట్ అనేది ఇలాగే ఉన్నాయి అన్ని. అయితే ఇప్పుడు ఈ సీరియల్లో ఉంది కదా, జస్ట్ సీరియల్ చేంజ్ చేశా. ఓకే ఈ సీరియల్ చేంజ్ చేస్తా అంటే ఓపెన్ చేసిన కాడికి ఏదో ఒకటి చేయాలి కదా మనం, అంటే మనకి దీన్ని చేసాం కాబట్టి సెట్ అయిపోయింది అనిపించాలి కదా. ఆ విధంగా అంటే ఈ జస్ట్ పొజిషన్ చేంజ్ చేశా, ఈ పొజిషన్ చేంజ్ చేసి మళ్ళీ ఎగ్జాక్ట్గా ఫిట్ చేస్తే సరిపోయింది, ప్రాబ్లం సరిపోయింది కాబట్టి నో ప్రాబ్లం. ఎప్పుడైతే ఆ క్లచ్ ప్లే వచ్చేసిందో అప్పుడే నాకు అర్థమైపోయింది సెట్ అయిపోయింది అని చెప్పేసి. టోటల్గా ఇది మనకి ఏంటంటే ప్రాబ్లమ్స్ మనం బిగించినా చెప్పేసి ఒకసారిగా సెట్ అయిపోవాలని రూల్ ఏం లేదు. ఆ తర్వాత అది ఎంత పెద్ద మెకానిక్ అయినా సరే ప్రాబ్లం రిపీట్ అయినప్పుడు దాన్ని సాల్వ్ చేసే విధానంగా మనం తెలుసుంటే మనం భయపడాల్సిన అవసరం లేదు. మనం ఒక బండిని ఒక ఫ్రెండ్లీగా ట్రీట్ చేసాం అనుకో, అదే మనకి ప్రాబ్లం చెప్తుంది ఇది చేయరా అని చెప్పి, అదే చేస్తే సరిపోద్ది. ఇప్పుడు దీని విషయంలో కానీ అదే, ఇప్పుడు టోటల్గా క్లియర్. అందరికీ వీడియో నచ్చిందా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వీడియో నచ్చిన ఛానల్ గట్టిగా సపోర్ట్ చేయండి భయ్.